అంతా పక్క జనసేన అన్న. పవన్ కళ్యాణ్ అంటే పక్క పవన్ కళ్యాణ్ అంటే పీకులు కోసుకుంటే ఉందన్న. పక్కగా లక్ష ఓట్లు మీద ఎట్టితో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నామన్న. పవన్ కళ్యాణ్కి ఎటువంటి హామీ లేదన్న. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మాత్రం సీఎం కుర్చీలో కూర్చోబెట్టడానికి మాత్రం సిద్ధంగా ఉన్నామన్న. అయితే పవన్ కళ్యాణ్ గారు గెలవాలని చూడట్లేదు, ఓడించాలని చూస్తున్నారు. వంగగీత గారు మాత్రం నేను గెలవాలి అని చెప్పి చూస్తున్నాను అంటున్నారు, దాని ఎలా? వంగగీత గారు మాత్రం గెలవడానికి కాదు కానీ డోర్ టు డోర్ కూడా రానివ్వడానికి కూడా సిద్ధం లేరన్న. పక్క పవన్ కళ్యాణ్ అంటే ప్రతి ఇంటి దగ్గర కూడా ఏ ఇంటికి వెళ్ళి ప్రసారం చేసినా సరే కానీ పవన్ కళ్యాణ్ గారు గ్లాస్ గుర్తుకే వేస్తానన్న విధానం కనిపిస్తుందన్న. పవన్ కళ్యాణ్ మాత్రం పక్క గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని జనాలందరూ కూడా. ఇప్పుడు జనాలందరూ కూడా గొర్రెలు కాదన్న. ఇప్పుడు దాకా తెలుసుకోలేదు నాన్న పాలన ఇప్పుడు దాకా తెలుసుకోలేదు. పాలన అంటే మామూలుగా లేదన్న. 5 సంవత్సరాల పాలనలో ఏ అభివృద్ధి చెందిందన్న? ఏ అభివృద్ధి చెందలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? రాష్ట్రానికి అప్పులు తెచ్చిపెట్టారంతే. ఇప్పుడు దాకా చేసిన పాలనలో ఒక్కసారన్నా చూడాలని చూశారన్న. చూసినా సరే కానీ ఏ పనులు జరగలేదన్న. నేను పక్క మేస్తున్నన్న. మాది ఈ కొత్తపల్లి మండలం పొన్నాడన్న, పొన్నాడు గ్రామం. పొన్నాడు గ్రామానికి కూడా ఏ ఊరు కూడా మళ్ళీ 5 సంవత్సరాల పాలనలో వంగగీత కానీ ఇలా పెండిన దొరబాబు గారు కానీ ఎవరో కూడా వచ్చి ఇంత పని కూడా చేసింది లేదన్న. అయితే పవన్ కళ్యాణ్ గెలిచినా ఓడిపోయినా తట్టాబాట సర్దుకొని హైదరాబాద్ వెళ్ళిపోతాడు. తట్టాబట్ట చదువుకుని హైదరాబాద్ వెళ్ళిపోవాల్సింది పవన్ కళ్యాణ్ గారికి లేదన్న. తట్టాబట్ట చదువుకుని ఎలా వెళ్ళిపోవాలన్న? మొత్తం ఎక్కడా కూడా వైఎస్ఆర్ పాలన ఎక్కడా కూడా లేదన్న. పేనగాలి తుప్పడిపోయి పోతుందన్న. పేనగాలి ఎక్కడ కూడా ఎగరడానికి లేదన్న. పక్క గ్లాస్ అన్న ఎక్కడన్నా సరే గ్లాస్ గుర్తుకే వేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారన్న. అందరూ కూడా మార్పు కోరుతున్నారు. ఫస్ట్ శ్రీభద్రం గారు ఏదో మాట అన్నారు పెద్ద ఆయన, అది మాట్లాడటం కూడా తప్పుడు పని. ఆవిడ కూడా ఖండించింది ఇలాగని, ఇలా తప్పుగా మాట్లాడేది తేల తప్పని చెప్పింది. పెద్ద ఆయన కూడా అలా మాట్లాడకూడదు, ఏంటంటే ఇలా మా రెడ్డి కింద మార్చుకుంటా అన్నాడు. అలాంటి మాటలు కామెంట్ చేయకూడదు పెద్ద అతను. అది అతను కూడా ఉద్యమకారుడే యాక్చువల్గానే. ఏంటంటే అతను బాగోలేదు అనుకోండి, ఏంటంటే రాజకీయాల నుంచి సన్యాసం చేస్తాను, ఉపసంహరించుకుంటాను, ఏదో విషయంగా చెప్పాలి కానీ ఆ విషయం అలా మాట్లాడటం మమ్మాటికి తప్పే. నాకు ఇంకా ఎటువంటి సంబంధం లేదన్న. ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్ళి అయిన తర్వాత అత్తవారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత బాధ్యతంతా ఇప్పుడు మా పేరు కూడా మారుతుంది. అలా నీ రక్త సంబంధం ఏం మారదు కదా మీకు. ఇప్పుడు మీ సిస్టర్ ఉందనుకోండి, మీ సిస్టర్ మీకు సిస్టర్ కాకుండా పోదు కదా. నా అమ్మాయి ఉంది, నా అమ్మాయి కాకుండా పోదు కదా. ఎందుకు పోద్ది అలాగా? అది కూడా తప్పే. అతను కూడా మాట్లాడుతున్నాం, మాటికి తప్పే అతను కూడా. మీ ఇంట్లో వాళ్ళు పబ్కి వెళ్తారు, లవ్ మ్యారేజ్ చేసుకుంటారు అని చెప్పి ఉంటాయి. చెప్తున్నాను కదా, ఒక ఫ్యామిలీ గురించి వెళ్ళాలంటే లోటుపాట్లు చాలా ఉంటాయి. ఏమండే, ఏ ఫ్యామిలీకైనా ఉంటాయి. ఇప్పుడు లోతుకి వెళ్తే ఇంకా లోతుగానే ఉంటుంది. అలాంటివన్నీ కూడా మాట్లాడుకోకూడదు. ప్రజెంట్ జరిగే విధానం ఏంటి, రాజకీయంగా ఎదుర్కో అంతేగాని నువ్వు ఇలాంటి సీట్ ట్రిక్లు మటుకు ప్లే చేయకూడదు. ఇక్కడే కాదు, ఎక్కడైనా ప్లే చేయకూడదు. అంత ఉదాహరణ చెప్తున్నాను, అతను ఇంత కామెంట్ చేసి కూడా ఉంటే పవన్ కళ్యాణ్ మీద పోటీ చేయొచ్చు కదా. పవన్ కళ్యాణ్ మీదే పోటీ చేయొచ్చు కదా. ఇన్ని కామెంట్ చేసి ఓడు మరి అతను అంత బలుపు ఉన్నవాడు, ఇలాగ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నవాడు, మరి ఇంత మాట్లాడినోడు మరి పవన్ కళ్యాణ్ మీద పోటీ చేయొచ్చు కదా. మరి ఎందుకు జంకేడు మరి అతను? ఎవరైతే నువ్వే తెలుసుకుందాం, రమ్మని చెప్తున్నావు కదా, ఇప్పటికీ చెప్తున్నావు. అతను ఎందుకు వేయలేదు పెటాపురం నియోజకవర్గం, నువ్వు ఎందుకు పోటీ చేయలేదు చెప్పండి. అయితే క్రాంతి గారికి నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇదైతే నువ్వు నా దగ్గరికి వచ్చావు కానీ నేను పార్టీలో జాయిన్ చేసుకోలేను, మీ నాన్నగారి సమక్షంలోనే నువ్వు నేను కలిసి ఇంటికి వెళ్ళి మాట్లాడదాం అని చెప్పి చెప్పారు. పవన్ గారు చెప్పారు, దాంట్లో తప్పేం కాదు కదండి. ఇప్పుడు రాజకీయ పార్టీ ఒకడో పెద్ద మనిషి ఉంటాడు, వాటి దగ్గరికి వెళ్ళి ఫార్మాలిటీగా మనం కలుస్తాం, అది తప్పేం కాదు కదా. ఇప్పుడు ఏదైనా ఒక పార్టీ ఉన్నదండి, పెద్ద మనిషి ఉంటాడు అని మనం కలుస్తాం వల్ల తప్పేం కాదు అది. ఇప్పుడు అతని సహాయం కోరుతామో ఏదో చేస్తాం సంథింగ్, ఆ సహాయం గురించి అడిగితే వెళ్తాను, తప్పే ఉంది దానికి, తప్పేం కాదు కదా. పవన్ కళ్యాణ్ నేను వస్తాను అన్నప్పుడు ఆయన బెదిరించి వారణ చేస్తున్నాడు అతను, అంతే కదా. మరి బెదిరించి వారణ చేస్తున్నాడు, అలాంటి బెదిరించి వారణ చేస్తే అతను ఇంకా చీప్ అయిపోతాడు కదా, ప్రజల్లోనూ ఇంకా చీప్ అయిపోతాడు కదండి. అంతే చెప్పండి, రాను ఉన్న ఇమేజ్ని అంతా కూడా కిందకి జారిపోతుంది కదా అతను. ఓల్డ్ అయిపోతున్నాడు అతను, ఇంకా డౌన్ ఫాల్స్ అయ్యి మాట్లాడే విధానం బాగోకే ఇంకా ప్రజలు డౌన్ ఫాల్స్ అయిపోతున్నాడు అతను. ఫైనల్ చెప్పండి, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం, ముద్రగడ గారి వ్యక్తిత్వం. అలా ముద్రగడ వ్యక్తిత్వం కన్నా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం అంటే చాలా మంచిది. అతను ఒక పందాలో వెళ్తున్నాడు. అతను 175 నియోజకవర్గాల్లోనూ
ఈ నియోజకవర్గం ఎందుకు ఎందుకున్నాడు అతను? అభివృద్ధి చేద్దాము, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఈ సీజెడ్ పరిశ్రమ ఉంది సముద్రవారణ, అక్కడ పరిశ్రమ చేయాలి. ఇక్కడికి 70% స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి, మెయిన్ కాన్సెప్ట్. ఏమంటే అవి ఈ పట్టణాన్ని అభివృద్ధి జరపాలి, మెయిన్ కాన్సెప్ట్ అంటే అతనిది. అది ఎవరికి బాధపడదు, అన్ని కులాలకు బాగా చూస్తాం, అందరినీ కూడా అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు కదా. ఇంతకన్నా ఏమి ఆమె ఏం కావాలని అతను చెప్పిన స్పష్టంగా చెప్తున్నాడు అతను. ముద్రగడ గారి వ్యక్తిత్వం ఎలా? ముద్రగడ వ్యక్తిత్వం చెప్తున్నాను కదండి, అతను దిగదాడు ఇంచేదంటే అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అని తప్పండి. అతను కూడా పెద్దవాడు, అతను కూడా పోరాటం చేశాడు, కాపు ఉద్యమంలో అవి చేశాడు. అలాంటివి చేసినా అతను ఈ రోజు ఇలా మాట్లాడుతున్నాడు అంటే తప్పది. పవన్ కళ్యాణ్ గురించి కూడా అతను అలా మాట్లాడకూడదు వ్యక్తిగతంగాను. అది నా ఒపీనియన్. కెన్ ఎనీ డౌట్? ఇంకేమైనా కావాల్సి అడగండి, చెప్తాను నేను. ముద్రగడ గారు మూలాన గీతా గారు అని కలవచ్చా? ముద్రగడ గీతా అంటే ఇప్పుడు పార్టీ ఉంటుందండి. ఇప్పుడు జనసేన పోటీ చేస్తుంది, వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తుంది. పోటీ చేయకూడదని ఎక్కడా లేదు కదా, ఎక్కడ పోటీ చేయకూడదని ఎక్కడా లేదు. ఏమంటే పోటీ చేస్తారు, ఆవిడకి వచ్చి ఓట్లు వాళ్ళకి ఓటు బ్యాంక్ ఉంటుంది, కాదని మేము అంటలేదు. మీ మటుకు మెజార్టీ అత్యధిక మెజార్టీతో మేము నగ్గుతాం, గ్యారంటీగా నగ్గుతాం, అనుమానం ఏమి లేదు, గ్యారంటీగాను. ఇంచుమించి 60-70 ఓట్లతో మేము గ్యారంటీగా విన్ అవుతాం. మా పార్లమెంటు కూడా నగ్గుతాం, ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా నగ్గుతారు. ఎగ్జాక్ట్గా చెప్తున్నాం మేము.